ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అక్లం మేడం తోటి నాకు మంచి ఇప్పటికైతే సెట్ అయ్యింది. మేడం ఏంటంటే మీ ప్రయత్నం ఎక్కువ ఉంది. హలో నమస్తే. నమస్తే మా. నమస్తే మా. మనతో పాటు వాళ్ళ నారాయణమ్మ గారు ఉన్నారు. నారాయణమ్మ గారు రెండు మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నారు. రెండు కాళ్ళవి మోకాళ్ళ మార్పిడి చేయించుకొని ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్వి చేసి 1 మంత్ అయింది. సో ఆవిడ ఎక్స్పీరియన్సెస్ మనకి ఆవిడ మాటల్లోనే విందాము. నా పేరు నారాయణమ్మ. సంవత్సరం అయింది ఒక కాల్ చేసి, మళ్ళీ ఇప్పుడు నెల అయింది ఒక కాల్ చేసి. నాకు సంవత్సరమైన కాలు మంచిగానే ఉన్నాయి. నాకు 55 సంవత్సరాలు ఉంటాయి. నాకు 10-15 ఏళ్ళ సంది ఇట్లనే బాధపడ్డాను. ఇక్కడ సీకర్ హాస్పిటల్కి వచ్చినాక అఖిల మేడంతో వచ్చినాక ఒక కాల్ మంచిగా ఓకే అయింది. ఇంకొకళ్ళు కూడా మళ్ళా మంచిగానే. సో ఇప్పుడు మీరు మీలాగా ఆపరేషన్ చేయించుకోవాలని అనుకున్న వాళ్ళకి చెప్పాల్సింది ఏమన్నా ఉందా? ఓకే చేపించుకుంటే అలా ఓకేతో చేపించుకుంటే మంచిగా ఓకే. నెప్పులు అటు ఇటు 1 మంత్ ఉంటుంది కదా. 1 మంత్ ఉంటుంది. 1 మంత్ భరించుకొని మీరు ఎక్సర్సైజెస్ బాగా చేసింది కాబట్టి రికవరీ బాగా పట్టుకోవాలి. మనం ఒక్కబట్టుకుంటే మంచిగా. సో 1 మంత్ ఇప్పుడు ఈ 1 మంత్ అయింది కదా. ఈ 1 మంత్ లో మీరు ఏమేమి చేయగలుగుతున్నారు? ఇప్పటికై ఏమేమి ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఇంకా వాకింగ్ చేస్తున్నా, మెట్లెక్కి దిగడం, చేతనైనంత వరకు వస్తుంది. ఇంట్లో పనులు ఫస్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇంట్లో పనులు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? ఫస్ట్ ఆపరేషన్ అయినాక పోయినాక 2 నెలలకు మీ పనులు మీరు చేసుకుంటారు. నేను వంట చపాతి అవి చేయగలిగింది. తర్వాత 3 నెలల తర్వాత ఇంకా రొటీన్ లోకి వచ్చేసింది. 3 నెలలు అయినాక నాది నేను చేసుకున్నాను. బట్టలు మూసింగ్ చేసుకొని ఇప్పుడు ఇంకొంచెం ఫాస్ట్ గానే రికవర్ అయింది. యాక్చువల్లీ సెకండ్ ఇంకా చేసుకోవాలని ఊగా ఉన్నది. ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అఖిల మేడం తోని నాకు మంచిగా ఇప్పటికైతే సెట్ అయ్యింది. ఇంకా రాబోయే కాలాన్ని ఇంకేం చెప్పలేము. సో తొందరగా ఇట్లానే నడుచుకోవాలి. మీ పనులు మీరు చేసుకోవాలి. పనులు నేను చేసుకోవాలి. ఎవరి మీద ఆధారపడద్దు. నాది నేను చేసుకోవాలి. ఆధారపడద్దు. ఇప్పుడు కూడా పోయి నేనే చేసుకోవాలి. వెరీ గుడ్. సో ఇట్లా మీలాగా ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, అంటే మనోధైర్యంగా ఉండి ఎక్సర్సైజ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఆపరేషన్ తర్వాత నొప్పి ఉండదు. ఖాళీ కుట్టు నొప్పే ఉంటుంది. అటు ఇటు అడుగుతున్నారు నన్ను, నీకు ఎట్లెట్లుంది, నీ ఆరోగ్యం ఎట్లుంది, నీకు మంచిగా సెట్ అయిందా అని అడుగుతుంది. నా వరకు అయితే సెట్ అయ్యింది. చేపించుకుంటే మీ అదృష్టం. చేసుకున్న తర్వాత మీలాగా ఎక్సర్సైజ్ బాగా చేసిన వాళ్ళు బాగా రికవర్ అవుతారు. ఎక్సర్సైజ్ తోనే ఉన్నదంటే. థ్యాంక్ యూ నారాయణమ్మ గారు.